ఏవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇప్పుడు చాలా మంది మీట్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, సో అది తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అసలు? వాళ్ళలో హైపర్ టెన్షన్ కూడా పెరుగుతుందని అంటూ ఉంటారు కదా. ఒక ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్కి ఒక యానిమల్ బేస్డ్ ప్రోటీన్కి చిన్న డిఫరెన్స్ చెప్తాను మీకు. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అది ఒక 10 to 12 hours బాడీలో అబ్జర్వ్ అవుతుంది. ఒక యానిమల్ బేస్డ్ అంటే మనం తినే మీట్, ఈ ఫిషెస్, ఇవైనా ఫిషెస్ కొంచెం తక్కువ టైం పడుతుంది, బట్ మటన్ చికెన్ ఇవన్నీ ఏంటంటే అరౌండ్ 48 hours పడుతుంది బాడీలో కలవడానికి, దాని మాలిక్యూల్ అనేది బ్రేక్ అవే కంబైన్డ్ అవ్వడానికి. ఈ మీట్ తీసుకున్నప్పుడు ఏంటంటే చాలా మందిలో కిడ్నీ ఫిల్టరేషన్ తక్కువ ఉండడం వల్ల వాటర్ కన్సిస్టెన్సీ చాలా తక్కువ ఉంటుంది తాగే వల్ల. ఆ వాటర్ ప్రాపర్గా ఉండడం వల్ల క్లెన్స్ చేయడం తక్కువ అయిపోయి ఈ తీసుకున్న నాన్ వెజ్ ఏదైతే ఉందో అది హై ప్రోటీన్ మాలిక్యూల్ బాడీ బ్రేక్ చేయలేక కిడ్నీస్ మీద ఎక్కువ బర్డెన్ చేస్తుంది. కాబట్టి ఈ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో ఎక్కువ యానిమల్ ప్రోటీన్ అవాయిడ్ చేయగలిగితే మనం బాడీకి కావాల్సినంత ప్రోటీన్ ఇవ్వగలగం. ఆ కావాల్సిన ప్రోటీన్ మనం ఎప్పుడైతే ఇస్తామో బాడీకి ఎక్స్ట్రా ప్రోటీన్ అవసరం లేదు కాబట్టి బాడీలో ఉన్న ఫ్యాట్ని అండ్ ప్రోటీన్స్ని యూటిలైజ్ చేసుకుంటుంది. దీనివల్ల ప్రాబ్లమ్ కొంచెంలో కొంచెం మనం తగ్గించవచ్చు. అలాగే